హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని వేవ్స్. ఈరోజు అయితే కనుక ఎక్సెల్ సైజ్ నైటీస్ అయితే కొన్ని వచ్చినాయండి స్టిచ్చింగ్ దగ్గర నుంచి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే పెట్టుకోండి. ఎక్సెల్ సైజ్ కాటన్ నైటీస్. ప్లీజ్ అండి, వీడియో చూసే ముందే ఒకటి చెప్తున్నాను, ఇవి అట్లా తాన్స్ తీసుకొచ్చి మేము ఓన్గా స్టిచ్ చేసి సేల్ చేస్తున్నామండి. ఏ కొంతమంది ఓవర్ కాస్ట్ టూ మచ్ కాస్ట్ అనే వాళ్ళకి చెప్తున్నాను. ఇది జ్యోతి కాటన్, ప్యూర్ డబల్ స్టిచ్చింగ్ ఉంటుందండి. లోపల నెక్ దగ్గర లైనింగ్ లాగా వేసి, అంటే నెక్ ప్యాటర్న్కి స్టిఫ్నెస్ కోసం దగ్గర కుట్లు డబల్ స్టిచ్చింగ్ అండి. పీస్ వర్క్ కాదండి నేను చేపించేది, టైలర్స్ దగ్గర స్టిచ్చింగ్ చేపిస్తాము. దీని వెనకాలైతే చాలా కష్టం ఉంటుంది, అవన్నీ చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ దగ్గర నుంచి వచ్చినప్పుడు కరెక్ట్ ఎట్లా ఉంది, దాని నుంచి ముక్కలు చేయాలి, ముక్కలు మళ్ళీ కటింగ్ చేసి ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు చెక్ చేసి వాళ్ళు, ఇదంతా చాలా ఉంటుంది. టూ మచ్ కాస్ట్ అనే వాళ్ళైతే కనుక ప్లీజ్ ఫుల్ వీడియో చూసి, మీరు ఒకవేళ ఏదైనా ఒకటి తీసి మా దగ్గర కొని ఉండి వాడి చూసి అయినా కూడా మీకు నచ్చలేదు అంటే పెట్టండి, కానీ ఊరికే వీడియో చూసి అయితే అట్లా కామెంట్ పెట్టేసేయకండి. ఇది చెస్ట్ లూజ్ వన్ సైడ్ 25 అలా వస్తుందండి. అది ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క చెస్ట్ లూజ్ వస్తుంది, అందుకే ప్రతి వీడియోలో ఎవరైనా కొత్తగా ఒక్కరు చూసేవాళ్ళు ఉన్నా ఇబ్బంది పడకూడదని నేను స్టార్టింగ్లోనే మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. హైట్ వచ్చి 56 వరకు వస్తుందండి. చెస్ట్ లూజ్ 25 అన్నాను కదా, ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా ఉండొచ్చు, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేది ఒక్కళ్ళు కాదు కాబట్టి. హ్యాండ్ పొడవు వచ్చి 7.5 నుంచి 8 ఉంటుందండి. హ్యాండ్ లూజ్ వచ్చి 8 వస్తుంది. కాస్ట్ వచ్చి 390 రూపీస్ ఉంటుందండి. ఇట్లా నెక్ ప్యాటర్న్ వరకు అయితే కనుక కొద్దిగా లోపల ఇట్లా వైట్ కలర్ క్లాత్. ఇంకొకటి మెయిన్ చెప్దామనుకుంటున్నాను, అసలు సపరేట్గా ఒకరోజు ఇవన్నీ మీకు చూపిస్తానండి. ఇలా వైట్ కలర్ క్లాత్ ఇలా పెటికోట్స్ కుట్టిస్తానని చెప్పాను కదా నేను, అలా పెటికోట్స్లో సైడ్కి మిగిలిన ముక్కలు ఉంటాయి కదా, అవి కొద్దిగా లోపలేసి స్టిచ్చింగ్ చేపిస్తానమాట. అది పాప్లైన్ క్లాత్, ఆ మిగిలినవి వేస్ట్ చేయటం ఎందుకని వేస్తాను. కొంతమంది ఇప్పుడు అది తీసుకున్నారనుకోండి నైట్, మీరు లాస్ట్ టైం అది వేసారండి ఇప్పుడు వైట్ వేసారని దీనికి కూడా ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ అండి, కొన్నిసార్లు వైట్ ఉంటుంది, కొన్నిసార్లు లంగా క్లాత్ మిగిలి ఉంటే అది వేస్తాము. ఒకవేళ మీరు లోపల మ్యాచింగ్ లైనింగ్ కావాలి అంటే కనుక మీరు లైనింగ్ తెచ్చుకున్నా పర్లేదు, నన్ను ఏమన్నా మ్యాచింగ్ వేస్తాను. కాస్ట్ అయితే మారిద్ది, మీకు మ్యాచింగ్ డ్రెస్సులకి ఎలా కొనుక్కొస్తారో అలా కొనుక్కొచ్చి వేస్తాను. 390 రూపీస్ కాస్ట్ అండి. అక్కడికి నేను ఇప్పుడు చూపించేవి ఆల్మోస్ట్ 390 అండి. క్లోజ్డ్ నెక్స్ ఎక్సెల్ సైజు. స్టార్టింగ్లో వీడియో స్కిప్ చేసేసి లాస్ట్ చూసేస్తున్నారండి, తర్వాత మళ్ళీ దీని చెస్ట్ లూజ్ ఎంత అని అంటున్నారు. మ్యాక్సిమం ఇలాంటి మెసేజెస్ వల్ల నేను నిజంగా నా దగ్గర కొనే వాళ్ళకి రిప్లైలు ఇవ్వలేకపోతున్నాను, లేట్ అయిపోతుంది. ఒకసారి మీరు వీడియో నీట్గా చూసి మీకు రేట్ కూడా ఓకే అయితే, కొంతమంది అయితే ఏకంగా పిక్స్ పెట్టమని చెప్పి తీరా ఒక ఫొటోస్ అన్నీ పెట్టాక హై కాస్ట్ అనిపిస్తుంది లేదు మేడం వద్దు అని అంటున్నారు. అది ఫొటోస్ పెట్టకముందే నేను ప్రతి వీడియోలో యాడ్ చేస్తున్నాను కదండి, మీకు రేటు అంతా ఓకే అయ్యి కావాలి అనుకుంటేనే నాకు పిక్స్ పెట్టమని అడగండి. మీరు ఇలా ఎవరో ఒకళ్ళిద్దరు చేయటం వల్ల నిజంగా అడిగిన వాళ్ళకి కూడా పెట్టలేకపోతున్నానండి నేను. ఈ మధ్యన ఇవి ఎక్కువైనవి. అది ఒకవేళ నా దగ్గర ఆల్రెడీ కొని మీకు అయినా స్టిచ్చింగ్ బాగాలేదో లేకపోతే నచ్చకపోతే కనుక మీరు ఫస్ట్ కొనేది ఒకటే కొనండి అని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అయినా ఒకవేళ స్టిచ్చింగ్ నచ్చలేదు బాగోలేదు అని అంటే కామెంట్ చెయ్యండి, నేను ఏదైనా ఉంటే మార్చుకుంటానండి తప్పకుండా. నా వైపు ఏదైనా ఉంటే ఇప్పటికి చాలానే మార్చుకున్నాను నేను, దాని గురించే చెప్తున్నాను. మీకు కొనని వాళ్ళైతే మాత్రం ప్లీజ్ ఎవరు కామెంట్ అయితే చేయొద్దు. మీరు ఒక కామెంట్ పెట్టేసి వదిలేస్తారు కానీ దానివల్ల చాలా సఫర్ అవుతుంది, ఎంత గిల్టీగా ఉంటుందండి, ఏదో తప్పు చేసిన ఫీలింగ్ లాగా ఉంటుంది మీరు అలా పెట్టేసి వదిలేస్తారు. అలా దయచేసి ప్లీజ్ బాధ పెట్టకండి, నన్నే కాదండి ఏ ఛానల్లో వాళ్ళనైనా చెప్తున్నాను. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 20 మెంబర్స్ అట్లా ఉన్నారండి స్టిచ్చింగ్ చేసేవాళ్ళు, అవన్నీ మేము చెక్ చేసి చెస్ట్ లూజ్లో అవన్నీ కంపల్సరీ మేము చెక్ చేయాలి. నాకు హెల్పర్ కూడా లేదండి, ఈ మధ్యనే పెట్టుకున్నాము, నేను మా వారే చూసుకుంటాము, ఒకసారి అర్థం చేసుకుంటారని ఇది వివరంగా చెప్తున్నాను. అది డబల్ స్టిచ్చింగ్ అన్నా కూడా దూరం దూరం కుట్లేమి ఉండవండి, చాలా దగ్గర కుట్లే. మీరు డ్రెస్సెస్ బ్లౌజెస్ బయట స్టిచ్ చేసుకుంటే ఎలా ఉంటాయో, మీకు జూమ్ చేయడం వల్ల ఒకవేళ దూరం కనిపించిందేమో కానీ డ్రెస్సెస్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, స్టిచ్ చేస్తున్నారు కదమ్మా మోడల్స్ ఎందుకు కుట్టరు మీరు అట్లా అనేవాళ్ళు ఉంటున్నారు కదా, అసలు రాంది రాదు అని ఒప్పుకుంటే మళ్ళీ ఇదొక బాధ అయిపోయింది. అసలు
మాకు మోడల్స్ నా దగ్గర స్టిచ్ చేసే వాళ్ళకైతే ఇవే వచ్చు, ఇవే స్టిచ్ చేస్తానండి. మీరు ఎవరో ఒకళ్ళు ఇద్దరు మోడల్స్ కోసం నేను నా దగ్గర స్టిచ్చింగ్ చేసే వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ నా ఫ్రెండ్సే అండి. వాళ్ళని ఇబ్బంది పెట్టలేక నేను రాదనే చెప్తున్నాను. దానికి కూడా కస్టమర్స్ ఫీల్ అయిపోతున్నారు, రాదని అంటారు, వీళ్ళకి స్టిచ్చింగ్ రాదు. రాంది రాదని నేనే చెప్తున్నాను కదండి, మీరేంటి చెప్పేది? మీకు అన్నీ ఓకే అయ్యి క్వాలిటీ బాగుంది అంటేనే తీసుకోండి. ప్రతి దా నేను ఇప్పుడు సింగిల్ నైటీ తీసుకుని వాడి చూడండి అని చెప్పాను అనుకోండి, మీరు ఉచిత సలహాలు ఇస్తారు ఎందుకండి? ఒకటి తీసుకోండి అని మీరు ఏమన్నా కొరియర్ ఛార్జ్ ఫ్రీగా ఇస్తారా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఫ్రీగా వచ్చి ఉంటే కనుక నేను తప్పకుండా ఫ్రీ షిప్పింగే ఇస్తానండి. నాకైతే వర్కౌట్ అవ్వట్లేదు అందుకనే ఇవ్వట్లేదు. మీకు అట్లా అనే వాళ్ళకి ఒకవేళ ఎవరైనా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చినా, మీకు ఇంతకుమించి తక్కువ కాస్ట్ అనిపించినా తప్పకుండా మీరు అక్కడే తీసుకోండి. మళ్ళీ ఇంకొకటి, బాగా మూడ్ అప్సెట్ అవుతుందండి మీరు చిన్న చిన్న మెసేజెస్కి, చాలా ఇబ్బంది పడుతున్నాం మేమైతే. ఇంకొకటి, బ్యాడ్ కామెంట్స్ కొంతమంది పెడుతున్నారు యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ. వీళ్ళ దగ్గర నైటీస్ కొనమాకండి, నా ఛానల్లోనే కాదు ఎవరి ఛానల్లో అయినా వాళ్ళు చెప్పినవన్నీ మనం ఓకే అంటేనే ఇది చేస్తారండి. నా దగ్గర బ్యాడ్ లక్ ఏంటంటే తీసుకునే వాళ్ళు చాలామంది నాకు వాట్సాప్లో సూపర్ బాగున్నాయని పెడతారు, కానీ యూట్యూబ్లో అయితే ఎవరు పెట్టరు బాగుంది అని. అది పక్కన పెడితే బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళకి చెప్తున్నా. ఒకసారి ఒక 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడో మెసేజెస్ కూడా పెట్టారు అలాంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు, క్వాలిటీ బాగాలేదండి, షేడ్ అసలు వాటర్లో వేయగానే కలర్ పోయింది అని అంటున్నారు. ఫొటోస్ పెట్టండి అంటే పెట్టరు. ఆల్రెడీ ఒకరికి ఇట్లాగే మీ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు గుర్తుందో లేదు, ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ తీరా ఫొటోస్ అయితే పెట్టారండి, ఎప్పుడుకో 1 ఇయర్ తర్వాత పిక్ పెట్టారు. వాళ్ళు ఏమని పెట్టారంటే, వీళ్ళ దగ్గర ఎవరు నైటీస్ తీసుకోమాకండి, ఒకసారి వాటర్లోకి వేయగానే షేడ్ అంతా మారిపోయింది, అస్సలు క్వాలిటీ బాగాలేదు అని పెట్టారు. ఇవన్నీ 390 రూపీస్ అండి కాస్ట్. ఈరోజు అయితే చాలా బాధ అనిపించింది, ఎవరైనా 100 మందిలో ఒకళ్ళని ఆలోచిస్తారేమో కదా, నా దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా కూడా అని చెప్తున్నాను. ఆ కామెంట్ ఇదైతే 400, ఫ్రంట్ 4 బటన్స్ ఓపెన్ అయితే వచ్చాయండి. ఫీడింగ్ కూడా కావాలంటే తీసుకోవచ్చు. $400 కాస్ట్. అది బ్యాడ్ కామెంట్ గురించి చెప్పాను కదా, వాళ్ళు అలా పెట్టారు కదండి, అలా పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళు తీసుకోకూడదు కదండి ఆ లెక్కన. నేనైతే నా దగ్గర ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెడితే మాత్రం కంపల్సరీ నంబర్ పక్కన అయితే నేను సేవ్ చేసుకుంటానండి, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళది ఎవరిదైనా. వాళ్ళకైతే మళ్ళీ నేను సేల్ చేయదలుచుకోలేదు. మళ్ళీ వాళ్ళు కొత్తగా తీసుకున్నట్టు కొత్తగా పెడుతున్నారనమాట మెసేజెస్, మీది నైటీల్ షాపా అట్లా అని. మీ అలాంటి వాళ్ళకే చెప్తున్నాను, నేనైతే రిప్లై ఇవ్వనండి. ఒకసారి నా దగ్గర క్వాలిటీ నచ్చినప్పుడు మళ్ళీ మీరు నా దగ్గర తీసుకుని మళ్ళీ మీరు యూట్యూబ్లో కామెంట్ పెడితే నేను తీసుకోలేనది. క్వాలిటీ బాగోలేనప్పుడు మీరు బాగున్న దగ్గర తీసుకోవటం బెటరు, నాకు మీకు ఇద్దరికీ మంచిది. నేను ఓన్లీ కొన్నే చెప్పానండి, ఇట్లాంటి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది రోజు. ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకు నచ్చితే చేయండి. థ్యాంక్ యూ.